హాయ్ హలో, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ పవన్. ఈ రోజు మన ముందున్నారు టీడీపీ అధికార ప్రతినిధి గాయత్రి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, రామ్ గోపాల్ వర్మ గారి వ్యూహం ట్రైలర్ మనం చూసాం. అంటే ఇందులో హీరో ఎవరు అనుకుంటున్నారు, విలన్ ఎవరు అనుకుంటున్నారు? రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తే అందులో హీరో ఖచ్చితంగా మంచోళ్ళు అయ్యి, హీరో ఖచ్చితంగా చెడ్డోళ్ళు అయ్యి ఉంటారు, విలన్ ఖచ్చితంగా మంచోళ్ళు అయ్యి ఉంటారు. సో అది ఎవరిని హీరోగా పోర్ట్రే చేస్తున్నారు, ఎవరిని విలన్ గా పోర్ట్రే చేస్తున్నారు, మీకే ఈ పాటికి అర్థమయ్యి ఉంటుంది. ఆయన ఉండిందే జగన్ గారి ఎక్స్టెండెడ్ పిఆర్ టీమ్ అంతే. రామ్ గోపాల్ వర్మ అనే ఆయన జస్ట్ ముసుగు వేసుకున్న, న్యూట్రలిస్ట్ ముసుగు వేసుకున్న ఒక వైసీపీ కరోడు కట్టిన కార్యకర్త నా దృష్టిలో. సో ఇప్పుడు ఇప్పుడు జగన్ బిస్కెట్లు వేస్తే తినే కుక్క జగన్ కోసం మురిగింది కానీ మా కోసం మురగదు కదండి. మీకు చెప్పింది అర్థమైంది కదా. మరి ఇంకా వాళ్ళింటి కాపలా కాసే కుక్క మా మీద అరిసింది కదా, ఎవరి మీద అరిస్తారో మీరు ఇంకా గెస్ చేయొచ్చు. అది ఓకే. అంటే నేను హార్ష్ గా చెప్పుండొచ్చు. యా చెప్పండి. ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారి పైన వ్యతిరేకత వచ్చే విధంగా ఈ చిత్రం ఉండబోతుంటారు. ఖచ్చితంగా అండి. ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు కావాలని లక్ష్మీ సెంటి అని చెప్పి డబ్బులు ఖర్చు పెట్టి చేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అని ఆయన 2019 ఎలక్షన్స్ లోనే విపరీతంగా ఖర్చు పెట్టాడు. ఏది ఒక్క ఛాన్స్ అప్పటికి జనాల్లో ఎంత కొంత ఇంకా ఈయన రాజశేఖర్ రెడ్డి గారు అబ్బాయి వస్తే ఏదైనా మెయిల్ చేస్తాడేమో అని కొంచెం ఒక 10% పాజిటివిటీ ఉన్న టైంలో కూడా ఎంతో ఖర్చు పెట్టి ఇలాంటి జూనియర్ ఆర్టిస్ట్ని, పెయిడ్ ఆర్టిస్ట్ని, ఇలాంటి పిచ్చి మందనంతా ఖాళీగా ఇంట్లో కూర్చొని పని లేని మందనంతా తీసుకొచ్చి సినిమాలు చేయించడం, లేకపోతే అంటే కెమెరాల ముందు కూర్చోపెట్టి పొలిటికల్ విశ్లేషణ చేయించడం న్యూట్రలిస్ట్ ముసుగులోనే అనేది. అలాంటప్పుడు ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో మొత్తం 100% నెగిటివిటీ కూడగట్టుకున్న మనిషి, వాళ్ళకి కూడా తెలుసు ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఆయన కానీ ఈరోజు స్టేట్ లో పర్దాలు లేకుండా లేకపోతే ఏ ప్రొటెక్షన్ లేకుండా అడుగు కూడా బయటకు పెట్టలేరు. జనాలు అంత వ్యతిరేకత వచ్చినప్పుడు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ లో గెలవాలి అంటే, ఇప్పుడు దీని వ్యూహం అంటారు, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ లో గెలవాలి అంటే కిందటి సారి ఏం చేశారు, అప్పుడు ఒక సినిమా తీశారు, లేకపోతే ఆ తర్వాత ఆ రోజు ఒక సినిమా బాబాయ్ హత్య పేరుతో ఒక సినిమా నడిపించారు, ఒక బొట్టుకో నడిపించారు, ఇదంతా బాబు గారే చేయించారు అని అప్పుడు కూడా ఒక స్టోరీ నడిపించారు. మళ్ళీ అదే స్టోరీ ఈసారి ఇంకో రకంగా ఎలా చెప్పాలంటే మళ్ళీ తీసుకొచ్చారు ఈ జూనియర్ ఆర్టిస్ట్ ని, ఖాళీగా పడి ఉంటాడు కదా కాపలా కుక్క, ఆ కుక్కని తీసుకొచ్చి పొరిగిస్తారు అంతే. మేడం, అప్పట్లో మా తండ్రిని చంపింది సోనియా గాంధీ చేయించి ఉంటారని అప్పుడు కొంచెం ప్రచారం అవునా, అయింది. ఇప్పుడు రాజకీయాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారి పైన నెట్టేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తారా ఈ మూవీ తరఫున? ఈ మూవీ నుంచి చూసుకుంటే అంటే తప్పకుండా. అసలు రామ్ గోపాల్ వర్మ తీసుకొచ్చింది. ఇప్పుడు అంతకుముందు మీరు యాత్ర మూవీ కూడా చేశారు, అంటే మా ఆయన ఏంటంటే ఎలక్షన్స్ కు ముందు జనాలకి రుద్దాలి, గుర్తు చేయాలి ఎప్పటికప్పుడు. రాజశేఖర్ రెడ్డి అని ఆయన్ని ఆయన్ని ముందు పెట్టుకొని ఈయన వెనకాల ఎట్టి పరిస్థితుల్లో సీఎం పదవి ఎక్కాలి అని చెప్పి ఉన్నప్పుడు, ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి చావుని ఐ మీన్ అడ్డు పెట్టుకొని మీకు తెలిసిందే కదా యాత్ర మూవీ తీయటం కానీ ఏదైనా కానీ. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఆయన మొహం వేసుకుని రోడ్డు మీద వెళ్తే ఓట్లు రావని ఆయన తెలుసు. సో మళ్ళీ ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన ఇన్సిడెంట్ గుర్తు చేసి జనాలకి, ఈ ఇన్సిడెంట్ జరగడానికి కారణం అపోజిషన్ అవ్వచ్చు, ఇంక మీకు తెలిసింది అవసరం అయితే ఆయన ఎవరైనా మా అమ్మ కూడా చంపించింది అంటాడు, ఆయన నిజంగా ఓట్లు పడతాయి అనుకుంటే, ఆయనకి సీఎం పదవి కావాలనుకుంటే మా అమ్మ చంపించింది రాజశేఖర్ రెడ్డి అని కూడా చెప్పించగలడు ఆయన, అదే రామ్ గోపాల్ వర్మ చేత. సో నేను అంటుంది ఆయన ఎంతకైనా తెగించగలడు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ కి ఇది ఇంకొక స్టంట్, మళ్ళీ నాన్న మొహం చూపించాలి, నాన్న చావు ఒడ్డు పెట్టుకోవాలి, నేను అనాథ బిడ్డను అయిపోయానని మళ్ళీ చెప్పుకోవాలి, కిందటి ఎలక్షన్స్ ఎలా చెప్పుకున్నాడో మళ్ళీ అదే స్టంట్ వాడుకొని నేను మళ్ళీ జనాల్ని బఫూన్ చేసి, ఫూల్స్ చేసి, గొర్రెలు చేసి నేను ఎలా అయినా సరే ఓట్లు తెచ్చుకోవాలి. ఇది ఆయన వ్యూహం, ఇది జగన్ రెడ్డి గారి నికృష్ట వ్యూహం అది. ఓకే మేడం. మేడం, ఆర్జీవి గారు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి గాని వాటికి గాని అమ్ముడుపోయారు అంటారు. దాని అంటే మీకేమైనా డౌట్ ఉందా, పబ్లిక్ ఏమైనా డౌట్ ఉందా? అంటే రామ్ గోపాల్ వర్మ గారు అమ్ముడు పోవక్కల్లా, యాక్చువల్గా రామ్ గోపాల్ వర్మ గారు చాలాసార్లు ఓపెన్ గా స్టేట్మెంట్స్ ఇచ్చారు. నేను ఫస్ట్ నుంచి కూడా దెయ్యాలను ఇష్టపడతాను, దేవుళ్ళని ఇష్టపడను, క్రిమినల్స్ ఇష్టపడతాను, మంచి చేసే వాళ్ళని ఇష్టపడను. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తికి దావూద్ ఇబ్రహీం దేవుళ్ళ కనిపిస్తాడు అవునా, జగన్మోహన్ రెడ్డి జీసస్ క్రైస్ట్ లా కనిపిస్తాడు, మనం చెప్పలేం కదా. రామ్ గోపాల్ వర్మ యాటిట్యూడే అంత, ఆయన ఫస్ట్ నుంచి ఆ రక్త చరిత్ర కానీ ఏదైనా కానీ, ఇప్పుడు ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మనుషులు కానీ లేకపోతే ఒక క్రైమ్ జరిగిన ఇన్సిడెంట్స్ కానీ, ఆఖరికి తాజ్ మహల్ బాంబే చావులు కూడా నేను సినిమా తీసి ఎలా క్యాచ్ చేసుకోవాలి అనుకునే టైపు, ఆ జనాల సెన్సిటివిటీని క్యాచ్ చేయాలని అనుకునే మనిషి అయితే కాదు ఆయన ఫస్ట్ నుంచి కూడా. అది ఆయనే ఒప్పుకుంటారు. ఇప్పుడు నేనేదో కావాలని టీడీపీ కదా, ఆయన మీద కొత్తగా బురద చల్లేదేం లేదండి, ఆయన ఆల్రెడీ బురదలో ఉన్నారని ఆయన కూడా తెలుసు కాబట్టి.
సో ఆయన వైసీపీకి బానిస లేకపోతే కాదా అనేది బానిస కాదా నాకైతే తెలియదు, కానీ డబ్బుల కోసం ఏదైనా చేస్తాడైనా అటెన్షన్ కోసం ఏదైనా ఏదైనా చేయగలడు అని అనుకునే టైప్ నేను అది. యా మేడం అప్పట్లో యా జగన్మోహన్ రెడ్డి గారు సింహం సింగల్ గా వస్తాము, వై నాట్ 175, వై నాట్ కుప్పం అని ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఆయన ఇప్పుడు తోడేళ్లు ఏకమయ్యి వస్తున్నాయి. చంద్రబాబుకి దత్తపుత్రుడు తోడు ఉన్నాడు, మీడియా పత్రికలు ఉన్నాయి, నేను ఒంటరిని అని ఇప్పుడు ఈ రకంగా వాదిస్తున్నారు. దీని గురించి మీరేమంటారు మేడం? అంటే ఎంత లేదన్నా కొంచెం ఆ పార్టీ వాళ్ళ కలయిక వల్ల ఈయన కొంచెం జంకాడు అంటారా? అంటే ఆ రోజు కూడా సింగిల్ సింహంగా ఆమెనా, సింహం సింగిల్ గా వచ్చింది అంటానికి లేదండి. ఆ రోజు కూడా ఫీల్డ్ లోకి వచ్చి మైదానంలోకి వచ్చి మిగతా ఇద్దరు పరిగెడుతున్నప్పుడు ఈయన పరిగెట్టకుండా బై స్టాండ్ అని బైరంగ్ అని పెట్టుకున్నాడు, ప్రశాంత్ కిషోర్ పరిగెట్టాడు ఈయన బదులు. సో ఆ రోజు కూడా ప్రశాంత్ కిషోర్ భుజాల మీద ఎక్కి గెలిచినోడే తప్పించి ఆయన సింహం కాదు సింగిల్ గా వచ్చని చెప్పి పోజ్ కొట్టుకునేంత సీను లేదు అక్కడ. సో రేపు ఇప్పుడు ఎలక్షన్స్ కి ఫస్ట్ 175 అన్నాడు, నెక్స్ట్ వై నాట్ కుప్పం అన్నాడు, అదన్నాడు ఇదన్నాడు, లాస్ట్ కి ఇప్పుడు మీరు జాగ్రత్తగా పనులు చేయాలి తిరగాలి లేకపోతే నన్ను మర్చిపోతారని జనాలు ఏదైతే పనిష్మెంట్ ఇచ్చినట్టు ప్రతి ఇంటికి ప్రతి గుమ్మానికి ఆసుపత్రి ప్రతి మనిషికి కూడా పెయింట్ చేసేట్టు ఉన్నాడు జగన్ పేర్లునూ ఆ స్టిక్కర్లు మీరే చూస్తున్నారు కదా. ఇప్పుడు నిజంగా నువ్వు చేసిన పరిపాలన మీద నీకు అంత నమ్మకమే ఉంటే ఇంత వెంపర్లాట ఇన్ని రోజుల నుంచి ఎన్ని ఎన్ని హత్యలు జరిగినాయి, ఎన్ని యాసిడ్ దాడులు జరిగినాయి, ఎంతమంది రీసెంట్ గా కూడా 10th క్లాస్ బాలుని చంపేశారు దారుణంగా, ఏ ఒక్క ఇన్సిడెంట్ లో కూడా ఇంత కిరాతకంగా ఆంధ్రప్రదేశ్ లో గంజాయి పెరిగి కానీ ఏదైనా కానీ క్రైమ్ రేట్ పెరిగిపోతే ఏ ఒక్క విక్టిమ్ కోసం కూడా రోడ్డున పడని సీఎం గారు, జనాలు ఇబ్బందులు పట్టించుకొని సీఎం గారు ఈ రోజు మైక్ ముందుకు వచ్చి పదే పదే నేను మీ బిడ్డని నేను మీ బిడ్డని మీ బిడ్డకు కష్టం వచ్చింది ఏంటండి, నీ కష్టం వస్తే మాకు చెప్పుకుంటానికి వచ్చావా సీఎం గా లేకపోతే మా కష్టాలు తీర్చడానికి సీఎం అయ్యావా అంటే అసలు కష్టాలు తీర్చకుండా పక్కన పెట్టేస్తే కొత్త కష్టాలు తీసుకొచ్చి చెత్తిన మీద పెట్టాడు కదా పబ్లిక్ కి. సో 100% ఆ క్లారిటీ ఆయనకు కూడా ఈ పాటకు వచ్చింది కాబట్టి పదే పదే మైకుల ముందుకు వచ్చి వాళ్ళు మంచోళ్ళు కాదు వీళ్ళు మంచోళ్ళు కాదు ఏమండి ఇప్పుడు మీడియా సపోర్ట్ తో వీళ్ళు వస్తున్నారు అని అంటున్నాడు, మరి ఏ మీడియా సపోర్ట్ లేకుండా మీ బాబాయ్ చావుని అంటే ఆత్మ అంటే హార్ట్ అటాక్ అని చెప్పి ఏ మీడియా చెప్పింది, మరి ఈ రోజు దాకా మీడియాని ఎందుకు బ్యాన్ చేయలేదు, నీ సొంత బాబాయ్ చావే కదా నువ్వే మళ్ళీ మైక్ ముందుకు వచ్చి కాదు ఇలా చంపుకుంటారు అలా చంపుకుంటారు ఇలా పడ్డారు అలా పడ్డారని చెప్పి మాట్లాడావు కదా, మరి నీ సొంత సాక్షి నీ మీ ఆవిడ నడిపిస్తున్న సాక్షిలో ఎంత సిగ్గు లేకుండా మరి హార్ట్ అటాక్ అని అబద్ధాలు చెప్పి ఎందుకు రాష్ట్రాన్ని నమ్మిస్తాను ట్రై చేశారు, మరి మరి దాన్ని ఏమంటారు అదే దుష్ట చతుష్ట అంటారు దాన్ని, మరి అదే ఛానల్ అదే తోడేలు ఛానల్, మరి జనాలందరినీ మభ్య పెట్టి ఈ రోజు రాష్ట్రాన్ని అన్నింటినీ అంధకారంలోకి నెట్టడానికి ట్రై చేస్తుంది, నువ్వెవరు మరి నువ్వు నీ మినిస్టర్లు ఏ రోజు దాకా అసలు ఏపీకి సంబంధించిన ఒక్కటైనా లా అండ్ ఆర్డర్ కానీ పోలీసు అనకూడదు కానీ పోలీసులు కానీ సిఐడీలు కానీ ఎవరైనా సరే మనకి అంటే పబ్లిక్ కి ఫేవర్ గా ఎవరైనా పనిచేస్తున్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డిని కాపాడటానికి ఫేవర్ గా పనిచేస్తున్నారా? సో ఆయన అంత సిగ్గు లేకుండా నేను ఒకప్పుడు నేను సింగిల్ గా అంటమే తప్పించి ఆయనకు అంత దమ్ము లేదు అంత ధైర్యం లేదు ఎలక్షన్ కమిషన్ ని లేకపోతే సెంట్రల్ ని ఎవరికి వాళ్ళకి కాళ్ళు పట్టుకొని బ్యాక్ స్టేజ్ వ్యవహారాలు చేసుకొని ఆ రోజు గెలిచాడు, ఈ రోజు కూడా అలా గెలవడానికి ట్రై చేస్తున్నాడు. బట్ నాకు తెలిసి జనాలు ఇప్పుడు వచ్చిన వేవ్ గానీ అప్పుడేదో సింపతి ఉన్నట్టు ఇప్పుడు ఆ ఏ సింపతీలు వర్క్ అవ్వవు, ఎందుకంటే జనాలందరూ ఇబ్బంది పడున్నారు దీని వల్ల చాలా చాలా నష్టపోయారు, సో మళ్ళీ మళ్ళీ నష్టపోతారని అయితే నేను అనుకోవట్లయ్యా. మేడం చాలా గ్యాప్ తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారు మొన్న వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ గారు దొడ్డిదారిన మంత్రి అయ్యారు, లేకుంటే మండలంలో వార్డ్ మెంబర్ కూడా అయ్యి ఉండరు అని చెప్పి వ్యాఖ్యలు చేశారు. దాని గురించి మీరేమంటారు మేడం? నారా లోకేష్ గారు మొన్న అంటే మంగళగిరి ఎలక్షన్స్ లో ఓడిపోయారు, ఒప్పుకోవాలి కదా ఇది ఓడిపోయాం, కానీ మేము పేరుకి ఎలక్షన్ లో ఓడిపోయాం కానీ ఎలక్షన్ కు ముందు కానీ మినిస్టర్ పదవిలో ఉన్నప్పుడు ఎన్ని అవార్డ్స్ తీసుకొచ్చారండి ఏపీ రాష్ట్రానికి, ఎన్ని ఎక్సలెన్స్ అవార్డ్స్ వచ్చినాయి. ఇప్పుడు మీరు ఈ రోజు చూసుకుంటే కేటీఆర్ గారు ముందు కానీ తెలంగాణ ముందు కానీ ఈ రోజు మన ఐటీ మినిస్టర్ ని పోల్చుకుంటే సున్నాలో ఉంది మన రాష్ట్రం. అదే నారా లోకేష్ గారు ఉన్నప్పుడు ఎంత ఎక్సలెంట్ గా వర్క్ చేశారు, ఎన్ని అవార్డ్స్ తీసుకొచ్చారు, ఆయన కేటీఆర్ గారు పోటీ పడినప్పుడు ఎన్ని ప్రాజెక్ట్స్ ఏపీకి వచ్చేలా చేశారు, ఇదంతా నారా లోకేష్ గారు క్రెడిట్ కాదా? అంటే ఇప్పుడు నువ్వు అసలు వార్డు మెంబర్ పక్కన పెట్టండి, 16 కేసులు ఐ మీన్ 16 నెలలు జైల్లో ఉండి బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు సీఎం అయ్యాడు, అయితే అది గొప్ప? సిబిఐ జేడి లక్ష్మీనారాయణ అనే గొప్ప వ్యక్తి ఎలక్షన్స్ లో ఓడిపోయాడు అయితే ఏంటి ఆయన చెడ్డోడైపోతాడా? లేకపోతే జయప్రకాష్ నారాయణ లాంటి వ్యక్తి ఇప్పుడు లోక్సత్తా పెట్టిన వ్యక్తి ఓడిపోయాడు అయితే ఏంటి అది వాళ్ళు చెడ్డోళ్ళైపోతారా? అంటే ఏంటి నీ కుట్రలకి కుతంత్రాలకి నువ్వు ఏదో చేసి అవతల వ్యక్తి ఒకసారి ఓడిపోయి ఉండొచ్చు, సో ఇప్పుడు మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నావు కదా. అదే నారా లోకేష్ గారు, నేను గెలుస్తానా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు కదా, ఆయన ఈ రోజు కూడా ఓడిపోయాక కూడా ఏదైనా వెనక్కి తిరిగి వెళ్ళారా?
నువ్వు మీరు బాడీ షేమింగ్ చేశారు, మీరు చాత కాదన్నారు, ఆయన మాట్లాడలేడు అన్నాడు. ఈ రోజు కట్ చేసి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ వదలగలరా? కనీసం పేపర్ లేకుండా ఒక ప్రెస్ మీట్ మాట్లాడగలరా? గుండూరు అంటాడు, లేడీ సీఎం అంటారు, అసలు ఏం మాట్లాడు ఆయనకే తెలియదు. నేను అదే అన్నాను, ఇప్పుడు ఒకళ్ళని ఎక్కిరించినంత ఈజీ కాదు. ఈ రోజు ఆయన మేము ఓడిపోయి ఉండొచ్చు, కానీ జనాల్లో తిరుగుతున్నాం కదా. ఈ రోజు జనాలు కష్టం వస్తే మనం కరోనా అప్పుడు కానీ ఏదైనా అప్పుడు కానీ లోకేష్ గారు అవైలబుల్ గా ఉండి జనాలకి ఏదో ఆయన పేరుకి మంత్రి అవ్వలేదు, ఎస్ ఎమ్మెల్యే అవ్వకపోయినా సరే ప్రతి నిమిషం ఒక అపోజిషన్ పార్టీ లీడర్ గా బాధ్యతగా నిలబడి జనాలకి సర్వీస్ చేశారు. ఇది మాట కాదని ఎవరు నేను చెప్పమనండి? ఈ మాట అనగలరు ఆయన మన ఓడిపోయాడు అని అందరూ ఎక్కిరించగలరు. దమ్ముంటే కంపేర్ చేసి చెప్పగలండి, ఎవరు ఎక్కువ సర్వీస్ చేశారు ఈ 4 ఏళ్లలో? ఎవరు ఎక్కువ రోడ్డు మీద కనిపించారు? ఎవరు ఎక్కువ పబ్లిక్ కి దగ్గరగా ఉన్నారు చెప్పమనండి? ఆ మాట చెప్పమండి. అదే అనిల్ కుమార్ యాదవ్ చెప్తాడో, లేకపోతే కొడాలి అని చెప్తాడో, లేకపోతే ఆ రోజాకు చెప్పింది చెప్పుకోమండి. రోడ్డు మీద వచ్చి మా అన్న మా జగన్ అన్న ఉన్నాడు, ఎక్కువ ఎన్నిసార్లు రోడ్డు మీద తిరిగాడు పబ్లిక్ ని అడగమానండి? ఎన్నిసార్లు మొహాలు చూస్తుంటాడు ఈయన్ని? ఎలక్షన్స్ ముందు వేసిన స్టంట్లు అన్ని ఉన్నాయా? పోనీ లోకేష్ గారు ఇప్పుడు పాదయాత్ర పక్కన పెడితే, అంతకుముందు పాదయాత్రకు ముందు కూడా జనాల మధ్యలోనే ఉన్నారు కదా ఆయన. ఏ రోజైనా మంగళగిరి వదిలేరా? ఈ రోజు అక్కడ లేడీస్ కి ఎంత మందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని చెప్పి వాళ్ళ చేత పార్లర్ కోర్సెస్ అని లేకపోతే టైలరింగ్ కోర్సెస్ అని ఫ్రీగా ఎందుకు నేర్పిస్తున్నారు? ఆయనకి ఏం అవసరం? ఎలక్షన్స్ మీలాగా ఎలక్షన్స్ ముందు ఒక స్టంట్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా 6 నెలలు ఎలక్షన్స్ ఉంది, ఈ రోజు నుంచి స్టార్ట్ చేయొచ్చు కదా మీలాగానే. మేము కూడా స్టిక్కర్లు అంటించుకోవటం వెళ్ళంట, ఎందుకు చేయలేదు? పబ్లిక్ ఎందుకు సర్వీస్ చేసాం? ఛాలెంజ్ చేసిన 24 గంటల్లో 6 రోడ్లు వేయించగలిగాడు ఆయన ముఖ్యమంత్రి గారు. ఈ రోజు దాకా 4 ఏళ్లలో 4 రోడ్లు వేయించగలిగారా? మరి అంత చాతగా నోడు సీఎం అయి కూడా ఎంపీ కానికి అండి. నేను అదే అన్నాను, ఏ పొజిషన్ ఉంటే ఏంటి? మేడం అని అనిల్ కుమార్ యాదవ్ గారు మరి ఇంకా ఇంకొక వ్యాఖ్యలు చేశారు. ఆనం రామనారాయణ రెడ్డి గారు అనిల్ కుమార్ యాదవ్ గారి పైన గెలిస్తే ఆయన భవిష్యత్తులో రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ గారు వ్యాఖ్యలు చేశారు. దాని గురించి అసలు మీరేమంటారు? అంటే నేనంటూ ఆయనకు ఆల్రెడీ క్లారిటీ ఉంది, నెక్స్ట్ ఎలక్షన్ లో అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి అసలు గెలవడు, ఎలాగా గెలవడు. కాబట్టి ముందుగానే నేను గెలవను అని చెప్పుకొని ముందుగానే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్తే కొంచెమైనా మొహం కాపాడుకున్నాడు అవుతాడని ఏమైనా చెప్పుంటారేమో, కానీ నాకు తెలిసి అయితే గెలవరు. అసలు ఏం చేస్తారని గెలవాలండి ఆయన? ఇంతకుముందు మినిస్ట్రీ చేశాడు కదా, ఏం చేశారని గెలవాలి? అనిల్ కుమార్ అనేది యాదవ్ అనే వ్యక్తి ఏం చేశాడు ఈ రాష్ట్రానికి, లేకపోతే ఆయన మంత్రి పదవికి సంబంధించి ఏం పని చేశాడో చెప్పి పబ్లిక్ లోకి వెళ్ళమనండి. వీళ్ళందరినీ నేను అందరినీ ఛాలెంజ్ చేస్తున్నా, ఆయనే కాదు. మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజు పులివెందుల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆపోజిట్ లో వాళ్ళ సునీతమ్మ గారు ఉన్నారు కదా, వాళ్ళ సిస్టర్ ఎవరో బాబీ కూతురు ఉంది కదా, ఆవిడ పోటీ చేస్తే ఈయన కూడా గెలిచే పరిస్థితి లేదు. ఇంకా అనిల్ కుమార్ యాదవ్కి ఏం దిక్కుంది? సో మంచిది, ఈ రోజు నుంచి మానేసుకోవచ్చు, ఈ రోజు నుంచి ఇంట్లో కూర్చోటం నేర్చుకుంటే మంచిది. మేడం ఎన్టీఆర్ గారి అభిమాని ఒకరు శ్యామం అనే ఒక వ్యక్తి చనిపోయారు, వాటికి చంద్రబాబు నాయుడు గారు ఎలాగైనా గాని దీన్ని నిష్పక్షపాతంగా మీరు దానికి విచారం జరపాలనేది ఆయన చెప్పారు. దీని గురించి మీరు ఏమంటారు? వీళ్ళు జరిపిస్తారంటారా, లేదంటే వివేక కేసు లాగానే ఇది దుమ్ము కేసులో కొట్టుకోవచ్చు? అంటే ఆయన ఉండగా, జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఏ క్రిమినల్ కూడా శిక్ష పడదండి, ఎందుకంటే ఆయన ఒక క్రిమినల్ అయ్యి ఉండి బయట తిరుగుతున్నాడు కాబట్టి ఆయనకు స్వతహాగా యాటిట్యూడ్ ఉన్నట్టుంది. నేనైతే ఈ రాష్ట్రంలో ఈ రోజు దాకా ఎంతో మంది మీద దాడులు చేసిన ఉన్మాదులు కానీ ఎవరైనా ఈ రోజు దాకా శిక్ష పట్ట అయితే నేనైతే చూడలేదు. మరి మీరు ఎవరైనా చూస్తే నాకు తెలీదు. సో ప్రత్యేకించి ఇప్పుడు ఇది చాలా దురదృష్టకరం శ్యామ్ అనే వ్యక్తికి జరిగింది. సో మనం డిమాండ్, మేము టీడీపీ పార్టీ నుంచి కానీ బాబు గారు కానీ డిమాండ్ చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఏం జరిగింది ఏంటి అని మొత్తం డీటెయిల్స్ కావాలని. బట్ నాకు తెలిసి అయితే రాదండి. మనం దాన్ని ఏదో అంటే కదా, చెవిటోడు ముందు శంఖం ఊదినట్టు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముందుకెళ్ళి మనం అడిగటం కూడా వేస్ట్. న్యాయం అనే మాటకి కనీసం ఫస్ట్ స్పెల్లింగ్ కూడా రాయలేడేమో నాకు తెలిసి సవ్యంగా. సో అలాంటి వ్యక్తికి దగ్గర నుంచి మనం ఏదో కరెక్ట్ గా ఏంటి ప్రాసెస్ చేస్తాడు, ఎవరేం చేశారు ఏంటి బయటికి పెడతారు అనేది అయితే ఇంపాసిబుల్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు సగం జరిగే క్రైమ్ యాక్ట్స్ కానీ ఏదైనా కానీ డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో వైసీపీ పార్టీకి సంబంధించిన శ్రేణులకి సంబంధం ఉంటుంది కాబట్టి మోస్ట్లీ ఇక్కడైతే న్యాయం జరగదని నేను నమ్ముతున్నాను 100%. అది జరిగితే మంచిదేగా మీకు నాకు అందరికి. యా ఓకే మేడం. మేడం యా జగన్మోహన్ రెడ్డి గారు మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి ఇప్పటికీ అంటే కల్తీ మద్యం కానీ లేకుంటే ఏదో ఒక రకమైన మద్యాన్ని అయితే మార్కెట్ లోకి దించారు. భవిష్యత్తులో మన టీడీపీ అధికారంలోకి వస్తే మద్యపానం నిషేధం చేసే దాని మీద మీకు ఏమైనా చెప్పగలరా దాని గురించి? ఐ డోంట్ థింక్ సో అండి. ఎందుకంటే ఇప్పుడు సగం మీరు మేనిఫెస్టో చూసారు కదా, నెక్స్ట్ మేనిఫెస్టో రేపు దసరా టైంకి మొత్తం రిలీజ్ చేస్తున్నారు బాబు గారు. మద్యపాన నిషేధం అనేది చేయగలరా లేదా అంటే మరి బాబు గారు చేసేటైతే లాస్ట్ ఎలక్షన్ లో కూడా అనౌన్స్ చేసేవాళ్ళు, ఇప్పుడైతే అనౌన్స్ చేయలేదు. అంటే ఎకనామిక్ స్టేటస్ మేము ఏ రోజు ప్రామిస్ చేయాల ఖచ్చితంగా చేస్తాం. అలాగా మేము కల్తీ సారా అమ్ముతాం, లేకపోతే చీప్ లిక్కర్ అమ్ముతాం, లేకపోతే బ్రాండ్ మార్చి జే బ్రాండ్లు అమ్ముతాం, జనాల్ని
1 రూపాయి దగ్గర 10 రూపాయలు ఖర్చు పెట్టి ఇలా తాగుబోతుల్లా తయారు చేస్తాం అని చెప్పం, కానీ సర్టన్ మెజర్స్ తీసుకొని ఒక బోత్ స్టేట్ అండ్ పబ్లిక్ ఇద్దరు బెనిఫిట్ అయ్యేలాగా ఏమైనా మెజర్స్ తీసుకుంటారని అయితే నమ్ముతానండి నేను. ఎందుకంటే ఇప్పుడు స్టేట్ ఉన్న క్రైసిస్ కి సడన్ గా ఎకానమీ మొత్తం వాష్ అవుట్ అయిపోతుంది, ఇప్పుడు ఆల్కహాల్ ఇన్కమ్ కూడా లేకపోతే వాష్ అవుట్ అయిపోతుంది కాబట్టి మరి అనుకుంటాను నేను. ఐఎమ్ నాట్ ష్యూర్, బాబు గారు ఇప్పుడు అదంతా పెద్ద స్థాయి వ్యక్తులు కదా అనౌన్స్ చేయాల్సింది మేనిఫెస్టో, చూద్దాం. ఈవెన్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్ బట్ ఐ డోంట్ థింక్ సో దిస్ విల్ హ్యాపెన్. యా మనం ఏ రోజు ప్రామిస్ చేయలేదు కదా అంతకుముందు కూడా ఎప్పుడు. యా చెప్పండి. ఓకే మ్యామ్. మేడం షర్మిల గారు ఆ గతంలో చూసుకుంటే జగన్ అన్న వదిలిన బాణం అని అన్నారు. ఇప్పుడు పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆపోజిట్ గా పోటీ చేస్తారు అనే ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఆయన ఆ బాణం ఆయనకు రివర్స్ అయిందంటారు. అంటే మరి మోస్ట్లీ నాకు తెలిసి అయితే ఆవిడ ఆంధ్రాకి రానివ్వరు ఈవిడ్ని, ఎందుకంటే ఆవిడ కూడా ప్రాణ భయం అయి ఉండుంటది నాకు తెలిసినంత వరకు. వాళ్ళ అన్నయ్య గురించి ఇప్పుడు మనకే తెలిసినప్పుడు ఆ ఇంట్లో పుట్టి పెరిగిన వ్యక్తికి తెలిసిద్ది కదా ఆ అన్నయ్య ఎలాంటి శాడిస్ట్ ఏంటని ఏదైనా. మరి నాకు తెలిసి కనీసం ఆ ప్రాణ భయం కోసమైనా సరే ఆవిడ ఆంధ్రప్రదేశ్ కి రారేవో అనుకుంటున్నాను. బట్ అయినా తెగించి వస్తే మాత్రం అసలు ఆవిడే కాదు వాళ్ళ ఇంట్లో పనమ్మాయి నించున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలిచిద్ది. సో నాకు ఆ విషయం అయితే డౌట్ లేదు. సో ఆ బాణం ఇప్పుడు తిరిగి ఆయన గుచ్చిద్దా గొచ్చదా అనేది మ్యాటర్. ఆల్రెడీ ఈయన ఆల్రెడీ పెట్టిన గాయాలకి వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి వేరే రాష్ట్రంలో ఉన్నారు. ఆవిడకి చాలా ఇబ్బంది పెట్టినట్టు ఆవిడ అంతకుముందు కూడా చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. ఆవిడకి రావాల్సిన ఆస్తులేవో ఇవ్వలేదని, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆవిడకి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వలేదు. వాళ్ళ తల్లిగారిని కూడా తీస్తారు ప్రెసిడెంట్ పోస్ట్ నుంచి. సో మేమందరం మనం అయితే వెల్కమ్ చేయొచ్చు, ఆవిడ వచ్చి పోటీ చేస్తే వెల్కమ్ చేస్తాం ఎవరైనా సరే, అంతే కదా అది.